స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నారు. ఇందులో రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్గా కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పానిండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని ఆగస్టు 13న ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావం, షూటింగ్ లేట్ అవ్వడం వంటి కారణాలతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసే అవకాశం లేకపోయింది. ఇక కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ఇటీవలే పుష్ప సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్లో 45 రోజుల పాటు నిర్వహించాల్సిన షెడ్యూల్తో పుష్ప పార్ట్1 చిత్రీకరణ పూర్తి చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం మేరకు పుష్ప షూటింగ్ మరోసారి ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఎడాపడా లేకుండా కురిసిన వర్షాల కారణంగా పుష్ప షూటింగ్ స్పాట్ అంతా దెబ్బతిందట. దీంతో పుష్ప షూటింగ్కి మళ్ళీ బ్రేక్ పడిందట. ఈ షెడ్యూల్లో మరికొన్ని రోజులు పొడిగించాల్సి వస్తుందట. ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పుకట్టి సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, యాంకర్ అనసూయ వంటి వారు కీలక పాత్రలో పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ముత్యం చెట్టి బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.